అధ్యాయ ఒక చక్కటి ప్రణాళిక వేసి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మా పాఠాలను విని శ్రద్ధగా విని నేర్చుకోవచ్చు సరే పిల్లలు ఈ రోజు మీరు 5వ తరగతి పాఠ్యాంశం మొదటి పాఠ్యాంశం స్వతంత్రత్వం గురించి చెప్పబోతున్నాను అయితే పిల్లలు ఇందులో 9 సోపానాలు ఉంటాయి మొదటి సోపానం చూడండి పిల్లలు పలకరింపు ప్రేరణ శీర్షిక ప్రకటన ఉపోద్ఘాతం చదవటం పద్యాన్ని రాగయుక్తంగా పాడటం అర్థాలు వివరించటం భావాన్ని వివరించటం భావాన్ని వివరించటం ప్రశ్న పత్రాన్ని వివరించి ఏవైనా సందేహాలు ఉంటే దాన్ని నివృత్తి చేయడం జరుగుతుంది సరే పిల్లలు అయితే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన జరుపుకున్న పండుగ ఏది అవును పిల్లలు స్వాతంత్ర పండుగ గురించి మనం జరుపుకుంటున్నాం అయితే పిల్లలు ఈ రోజు మనం స్వాతంత్రోత్సవం గురించి తెలుసుకోబోతున్నాం అయితే చూడండి పిల్లలు ఇక్కడ ఒక చిత్రం ఉంది ఈ చిత్రాన్ని చూడండి సరే పిల్లలు ఈ చిత్రాన్ని చూశారు కదా అయితే ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు భగత్ సింగ్ గాంధీజీ శివాజీ झांसी लक्ष्मीबाई रवींद्रनाथ सुभाष चंद्र बोस सरे पिल्लू देशभक्ति गेयानी पाड़ंडी देशभक्ति गेयानी पाड़ुतानु इटुवंटि देशभक्ति गीतालु नेर्चुकोनि पाड़ंडी वंदे मातरम वंदे मातरम वंदे प्रतिध्वनिंपगा स्वतंत्र संघालूदंडी पवित्र
సమీకరించుట సమస్త భారత సమైక్యమెంచుట హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి అని శ్రీ వేరు సత్యనారాయణ శాస్త్రి గారు ఈ గేయాన్ని రాశారు అన్నమాట అయితే ఈ గేయాన్ని మన రాగయుక్తంగా పాడాలి పవిత్ర భారత సవిత్రి కోవు స్వతంత్రోత్సవం సాగింది लाल किला पे अशोक चक्र त्रिवर्ण केतन मेगिरिंदी पवित्र भारत सवित्री को स्वतंत्रोत्सव सागिंदी मतंतर का गतंतर का द्वेषं रोषं सकलं मरची स्वतंत्र भारत जय पताकनु सोदरुलारा मृक्कंडी सोदरुलारा पवित्र भारत सवित्री को स्वतंत्रोत्सव साचि पिचाच दास्यम नशिंदी नोचन सत्चन पिचाच दास्यम नशिंदी प्रपंचमंत प्रतिध्वनिंपग स्वतंत्र संचालूदंडी स्वतंत्र संचालूदंडी पवित्र भारत सवित्री को स्वतंत्रोत्सव सागिंदी ओरुलु मंदिन तारलु कुंदिन स्वतंत्र योधुलु स्मरिंचुकुंटू ఓరులు వెందిన తారలు కుందిన స్వతంత్ర యోధులు స్మరించుకుంటూ ముదస్తు తర్పణ హృదంబు జార్పణ సోదరులారా చేయండి సోదరులారా చేయండి పవిత్ర భారత సవిత్రి కోవు స్వతంత్రోత్సవం సాగింది అమోఘ శక్తులు సమీకరించుక సమైక్య భారత సమైక్యమెంచుక అమోఘ శక్తులు సమీకరించుక సమస్త భారత సమైక్యమెంచుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి భారత విజయం పాడండి పవిత్ర భారత సవిత్రి కోవు స్వతంత్రోత్సవం సాగింది విన్నారు కదా పిల్లలు ఇలాగే ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడాలి సరే పిల్లలు ఈరోజు మన మొదటి పద్యం గురించి నేర్చుకుందాం అయితే ఈ మొదటి పద్యం చూడండి పిల్లలు పవిత్ర భారత సవిత్రి కోవు స్వతంత్రోత్సవం సాగింది లాల్ కిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతన మెగిరింది చూడండి పిల్లలు పవిత్ర అంటే పవిత్రమైన లేదా పరిశుద్ధమైన పవిత్ర అంటే పవిత్రమైన లేదా పరిశుద్ధమైన సవిత్రి అంటే మాత అని అర్థం సవిత్రి మాత అర్థాలు జాగ్రత్తగా వినండి సవిత్రి మాత అని అర్థం ఉత్సవం స్వతంత్ర ఉత్సవంలో ఉత్సవం ఉత్సవం అంటే పండుగ ఉత్సవం అంటే పండుగ ఏ పండుగ స్వాతంత్ర పండుగ ఏ పండుగ స్వాతంత్ర పండుగ తర్వాత పిల్లలు లాల్ కిల్లా లాల్ అంటే ఎరుపు కిల్లా అంటే కోట లాల్ కిల్లా అంటే ఎర్రకోట అని అర్థం తర్వాత త్రివర్ణ త్రివర్ణ కేతన ఏముంది త్రి అంటే మూడు వర్ణ అంటే రంగు కేతన అంటే జెండా అలాగే పిల్లలు మన పాఠ్యాంశంలో పది మార్లు పతాకం అని వస్తుంది పతాకం అన్నా జెండా అని అర్థం సరే పిల్లలు అయితే ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు చెప్పుకుందాం పవిత్ర భారత సవిత్రి కోవు అంటే పవిత్రమైన భారతమాతకు జయ హో పవిత్రమైన భారతమాతకు వందనం అని అర్థం స్వతంత్రోత్సవం సాగింది అంటే దేశమంతటా స్వాతంత్ర సంబరాలు జరుగుతున్నాయి దేశమంతటా స్వతంత్ర సంబరాలు జరుగుతున్నాయి లాల్ కిల్లాపై లాల్ కిల్లా అంటే ఎర్రకోట లాల్ కిల్లా ఎక్కడంది పిల్లలు ఎర్రకోట ఢిల్లీలో ఆ ఢిల్లీలో ఉన్న ఎర్రకోటపై త్రివర్ణ కేతన అంటే మీకు ముందు చెప్పాను పిల్లలు త్రివర్ణ కేతన అంటే మూడు రంగుల జెండా అయితే లాల్ కిల్లా ఢిల్లీలో ఉన్న ఎర్రకోటపై
మూడు రంగుల జెండా ఎగిరింది అని అర్థం సరే పిల్లలు ఇప్పుడు మనం మూడు రంగుల జెండాని మీకు చూపిస్తాం చూడండి పిల్లలు स्वातंत्र्यं सिद्धించుకోవడం ఎందరో వీరు త్యాగఫలంగా మనకి స్వాతంత్రోత్సవాన్ని గేయాన్ని
श्री वेद सत्यनारायण शास्त्री गारु दर्शించడం జరిగింది అయితే ఈ మూడు రంగుల జెండాని మనం అందరం నమస్కరిద్దాం ఎలా నమస్కరిద్దాం ఆనంద బాష్పాలతో నమస్కరిద్దామని దీని అర్థం తర్వాత అంశం చూసుకున్నట్లయితే నెత్తురులోర్చిన సత్తువులూర్చిన పిచాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలవుదండి అంటే నెత్తురులోర్చిన సత్తువులూర్చిన అంటే బ్రిటిష్ వారు మనల్ని మన నెత్తుని తీసి శక్తిహీనులుగా చేశారు ఈ రోజు నీ పని చేయాలంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆలోచించకుండా ఆ పని చేయాలి వాళ్ళు చెప్పిందే న్యాయం వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళ నియమాలను మన పక్క తప్పకుండా వాళ్ళు చెప్పిన పనులల్లా మనము చేయాలి అలాంటి మన నెత్తుని అంతా పీల్చి మన చేతిలో మన స్వాతంత్రం అనేది లేదు అలాగే మన తల్లిదండ్రుల పిల్లల్ని చదువుకోనివ్వకుండా మీకు ఎందుకురా చదువు అనేసి చదువుకుంటే మన దగ్గర తెలివితేటలతో కూడిన విద్య సంపాదిస్తామనేసి మీకు ఎందుకు చదువని చాలా బాణసత్వంగా మనల్ని బాణసులుగా చూశారన్నమాట అయితే మన నెత్తుని పీల్చి శక్తిహీనులుగా చేశారు బ్రిటిష్ వారు తర్వాత బ్రిటిష్ పెచాచ దాస్యాల నుంచి విముక్తి లభించింది మనకి బ్రిటిష్ పెచాచాల నుంచి మనకి విముక్తి లభించింది ఈ రోజు నుంచి ఎవరు బ్రతుకులు వారే బ్రతుకోవచ్చు ఎవరు స్వతంత్ర నిర్ణయాలు వారే తీసుకోవచ్చు అందుకనేసి బ్రిటిష్ వాళ్ళ పెచాచ దాస్యం నుంచి మనకి విముక్తి లభించింది తర్వాత ఈ బానిసత్వం మనకు తొలగింది అంటే బ్రిటిష్ వాళ్ళ కింద పనులు చేసే అవకాశం అనేది మనకి ఈ బానిసత్వం నశించింది నశించింది అని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగంటే ప్రపంచం అంతా తెలిసేటట్లుగా ప్రపంచం అంతా వినబడేటట్లుగా స్వతంత్ర శంఖాలను పూరించండి అని దీని అర్థం తర్వాత అంశం చూసుకున్నట్లయితే క్రోరులం రందిన కారణ కుందిన స్వతంత్ర యోధులు స్మరించుకుంటూ హృదస్ఫుతర్పణ హృదంబుజార్పణ సోదరులారా చేయండి అని అర్థం క్రోరులం రందిన అంటే సోదరులారా స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన ఎంతో మంది వీరులు అందరికీ మనము నమస్కరిద్దాం మన స్వాతంత్రం రావడానికి కారణం ఒక గాంధీ నెహ్రూ నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వామి వివేకానంద భగత్ సింగ్ ఇలాంటి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్ర యోధులు ఇటువంటి స్వాతంత్ర యోధులు తమ జీవితాన్ని పణంగా పెట్టి మన కోసం జైల్లో మగ్గి అనేక చిత్రహింసలు సాధించి మనకి స్వాతంత్రోత్సవాన్ని సిద్ధించడం జరిగింది మనకి స్వాతంత్రోత్సవాన్ని సిద్ధించడం జరిగింది ఆ రోజు ఆలేకని ఆ నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మన ఎవరు బ్రతుకు వాళ్ళు బతికే ఉండగలుగుతారు ఇంకా బానిసత్వంలో ఉండేది మన దేశం అలాంటి గాంధీజీ నెహ్రూ నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఇటువంటి నాయకులందరికీ ఆనంద బాష్పాలతో కూడిన కన్నీళ్లు అర్పిద్దాం అనేసి దీని అర్థం తర్వాత అంశం చూసుకున్నట్లయితే అమోఘ శక్తులు సమీకరించుక సమస్త భారత సమైక్యమెంచుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి ఓ సోదరులారా మనకున్న అమోఘమైన శక్తులను సమీకరించు అంటే కోడ పెట్టుకోవాలి సమీకరించుకోవాలంటే కోడ పెట్టుకోవాలి మనకున్న అమోఘమైన శక్తుల్ని కోడ పెట్టు సమీకరించుకోవాలి అలాగే హిమాద్రి మొదలు కుమారుడి వరకు హిమము అంటే హిమాద్రి అంటే హిమము అంటే మంచు ఆద్రి అంటే పర్వతం హిమాలయ పర్వతం నుంచి కుమారి అంటే కన్యా కుమారి వరకు దేశం అంతటా వినిపించేటట్లుగా దేశం అంతటా తెలియజేసేటట్లుగా ఈ స్వతంత్ర శంఖాలను ఓదండి మళ్ళీ మన స్వతంత్రోత్సవానికి కారణమైన మన జాతీయ నాయకుల్ని అలాగే అమర వీరుల్ని స్వతంత్ర యోధుల్ని అందరినీ స్మరించుకుందాం ఒక్కసారిగా స్మరించుకుందామని చాలా గర్వంతో శ్రీ వేద సత్యనారాయణ శాస్త్రి గారు ఈ స్వతంత్రోత్సవ గేయాన్ని రచించడం జరిగింది అయితే ఈ శ్రీ వేద సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు గౌతమి కోకిల థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్ అందరికి నమస్కారం సరే పిల్లలు మన ముందు పద్యంలో పద్యం యొక్క భావం అర్థాలను నేర్చుకుందాం అయితే ఈ రెండవ పద్యం చూశారు కదా మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరిచి స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా రొక్కండి అయితే దీని అర్థం ఏంటంటే తలపక అంటే జ్ఞాపకం చేసుకోకుండా ఆ విషయాన్ని జరిగిపోయిన విషయాలు మన జ్ఞాపకం చేసుకోకూడదు తడవక అంటే ప్రస్తావించకూడదు జరిగిపోయిన గతాన్ని అలాగే మనకున్న చేదు అనుభవాల్ని ప్రస్తావించకూడదు రోషం అనగా కోపం అన
పాపం సకలం అంటే సమస్తం అని అర్థం సకలం అంటే సమస్తం పతాకం అంటే జెండా అని అర్థం పతాకం అంటే జెండా అని అర్థం మతం తలపక దతం తలవక దతాన్ని మర్చిపోండి జరిగిన దాన్ని మర్చిపోండి మతం తలపక అంటే మతాలకు అతీతంగా నువ్వు హిందూ మతం నువ్వు క్రైస్తవ మతం నువ్వు బౌద్ధ మతం అని మత భేదాలు లేకుండా మనమందరం ఒకే జాతి అది భరత జాతి అని గుర్తు చేసుకొని ద్వేషం రోషం మనలో ఉన్న కోపం అసూయ ద్వేషాలను మర్చిపోయి స్వతంత్ర భారత జయ పతాకం అంటే మన భారతదేశానికి చెందిన మన జాతీయ జెండాను సోదరులారా రొక్కండి అని అర్థం అందరం కలిసి గతాన్ని మర్చిపోయి మతాలకు వ్యతిరేకంగా అంటే మతాలకు అతీతంగా మనలో ఉన్న కోపం ద్వేషం అసూయలను మర్చిపోయి మన స్వతంత్ర భారత జయ పతాకాన్ని రొక్కండి అని దీని అర్థం రైట్ నెత్తురులోర్చిన సత్తువులు ఉర్చిన పిచాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలూదండి అయితే దీని యొక్క అర్థం చూసుకుందాం మూడవ పద్యం సత్తు అంటే శక్తి నెత్తురు అంటే రక్తం దాస్యం అంటే బానిసత్వం ఇక్కడ ప్రతిధ్వనింపగా ఉంది ప్రతిధ్వనింపగా అంటే మారు మ్రోగేటట్టుగా అయితే దీని యొక్క భావాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం నెత్తురులోర్చిన సత్తువులోర్చిన సోదరులారా బ్రిటిష్ వారి బానిసత్వం మనకు నశించింది బ్రిటిష్ వారి బానిసత్వం మనకి నశించింది మన రక్తాన్ని వారు శక్తిహీనులుగా చేశారు మనలో ఉన్న రక్తం మొత్తం పీల్చి శక్తిహీనులుగా చేశారు బ్రిటిష్ వారి నుంచి బానిసత్వం నశించింది ప్రపంచం అంతా అంటే మన భారతదేశం అంతా ప్రతిధ్వనింపగా అంటే మారు మ్రోగేటట్లుగా సోదరులారా స్వతంత్ర శంఖాలను పూరించండి అని అర్థం సోదరులారా మన స్వతంత్ర శంఖాలను పూరించండి అని దీని అర్థం చూడండి పిల్లలు ఇప్పుడు మనం నాలుగో పద్యం గురించి తెలుసుకుందాం పోరులు పొందిన కారలు పొందిన స్వతంత్ర యోధులు స్మరించుకుంటూ ముదస్సు తర్పణ హృదంబు జాపన సోదరులారా చేయండి అని దీని విని పోరు అంటే యుద్ధం అని అర్థం మందిన అంటే చనిపోయినా అని అర్థం కారులు అంటే చెరసాలలు లేదా జైళ్లు అని అర్థం కుందినంటే బాధపడిన యోధులు అంటే వీరులు అని అర్థం స్మరించు అంటే గుర్తు చేసుకోను ముదస్సులు అంటే సంతోషంతో కూడిన పనులు లేదా సంతోషంతో కూడిన కన్నీరు అయితే ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మనం చెప్పుకుందాం పోరులు పొందిన సోదరులారా పోరులు పొందినంటే మన కోసం మన స్వాతంత్రం సిద్ధించడం కోసం జైల్లో మగ్గిన స్వతంత్ర యోధులు జైల్లో మగ్గిన లేదా స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సోదరులారా స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన జైల్లో మగ్గిన స్వతంత్ర యోధులను స్మరించుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ ముదస్సు తర్పణ హృదంబు జార్పణ అంటే ఆనందంతో కూడిన కన్నీరును అర్పించాలి అని దీని అర్థం తర్వాత ఐదో పద్యం చూసుకున్నట్లయితే అమోఘ శక్తులు సమీకరించుక సమస్త భారత సమైక్యం ఎంచుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి అని అర్థం మనకున్న అమోఘమైన శక్తుల్ని సమీకరించుకోవాలి తరువాత హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు మన భారత విజయం మారు మ్రోగేటట్లుగా మనందరం ఐక్యమత్యంతో పాడండి అని దీని భావం అయితే ఈ పద్యంలో ఉన్న కొన్ని అర్థాలు చూసుకుందాం అమోఘ శక్తులు అంటే గొప్ప శక్తులు సమీకరించంటే ఒకే చోట చేర్చి ఇక్కడ చూడండి అమోఘ శక్తులు సమీకరించుకుంటే మనకున్న అమోఘమైన లేదా గొప్ప శక్తుల్ని సమీకరించుకోవాలి అంటే ఒక్కటిగా చేర్చుకోవాలి సమైక్యము సమస్త భారత సమైక్యం ఎంచుక మనందరం సమైక్యత అంటే ఐక్యమత్యంగా అందరూ ఒకే భావన కలిగి హిమాద్రి మొదలు కుమారి వరకు అంటే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు మన భారత విజయం అందరికీ తెలిసేటట్లుగా మారు మ్రోగేటట్లుగా పాడే
చేయండి దీని అర్థం హిమాద్రి అంటే హిమము అంటే మంచు అద్రి అంటే పర్వతం మొత్తం కలిపి హిమాద్రి అంటే హిమాలయాలు అని అర్థం మన పాఠ్యాంశంలో కుమారి అనుంది కుమారి అంటే కన్యాకుమారి అని దీని అర్థం ఓకే పిల్లలు పాఠ్యాంశం గురించి విన్నారు కదా ఇప్పుడు దీని యొక్క పాఠ్యాంశం వెనకట ఉన్న కొన్ని ప్రశ్నలు మనం చూసుకుందాం చూడండి పిల్లలు కింది వాక్యాలు చదవండి గేయం చూడండి పిల్లలు మన పాఠ్యాంశం వెనకట ఇవి చేయండి అని ఉంది అయితే రామ్ నంబర్ 1 చూసుకున్నట్లే వినండి ఆలోచించి చెప్పండి అని అన్నారు గేయంని రాగయుక్తంతో పాడాలి దీని పాడడానికి పిల్లలు మీరు కూడా పాడి అభినయం చేయాలి ఈ గేయానికి స్వతంత్రోత్సవం అనే పేరు సరైందా కాదా అని మీరు ఊహించి రాయాలి కవి భారత విజయం గురించి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పాడండి అని ఎందుకు చెప్పారో మీరు ఆలోచించి రాయాలి సెకండ్ రామన్ చూసుకున్నట్లయితే చదవండి అర్థం చెప్పడం రాయడం అయితే చూడండి ఇవి తార్ మార్గం ఇచ్చారన్నమాట ఎలా ఇచ్చారు సోదరులారా రొక్కండి మతం తలవక గతం తడపక స్వతంత్ర భారత జయ పతాకను ద్వేషం రోషం సకలం మర్చి అనుంది ఇది మన పాఠ్యాంశంలో రెండవ పద్యం అయితే ఈ రెండవ పద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో పెట్టి రాయాలి చూడండి మతం తలపక గతం తడవక ఫస్ట్ ఫస్ట్ ఏంటి మతం తలపక గతం తడవక తరువాత ద్వేషం రోషం సకలం మరిచి తరువాత స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి కంటిన్యూ చేయండి మేడం తరువాత డ్రామా చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలు చదవండి వాటికి సంబంధించిన మన గేయంలో ఉన్నాయి కదండి గేయం ఆధారంగా వీటిని రాయాలన్నమాట ఎలా అంటే పవిత్రమైన భారత మాతకు జయహో అన్నం పవిత్ర భారత సవిత్రి కోహు అంటే అర్థం ఏంటి పవిత్రమైన భారత మాతకు వందనం లేదా పవిత్రమైన భారత మాతకు జయహో అని అర్థం తర్వాత చూసుకున్నట్లయితే స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన జైల్లో ఉన్న వాళ్ళను తలుచుకోవాలి అంటే దీనికి ఏంటి పోరులు మందిన కారలు కుందిన తర్వాత ప్రపంచమంతా వినిపించేలా స్వతంత్ర శంఖాలను ఓదండి అని అర్థం అంటే స్వతంత్ర యోధులు స్మరించుకుంటూ స్వతంత్ర శంఖాలు ఊదండి అని దీని అర్థం ప్రపంచమంతా వినిపించేటట్లుగా అంటే దేశం మొత్తం రాగుమోగేటట్లుగా స్వతంత్ర శంఖాలను పూరించాలి తర్వాత చూసుకున్నట్లయితే ఎర్రకోటపై అశోక చక్రంతో కూడిన మూడు రంగుల జెండా ఎగిరింది మీకు ఇదివరకు చూపించాం కదండి మూడు రంగుల జెండా ఎర్రకోట లాల్ కిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతన మిగిలింది అని దీని అర్థం తర్వాత రామన్ చూసుకున్నట్లయితే చూడండి ప్రాస పదాలు ఉన్నాయి ఇక్కడ ఏమనుంది పవిత్రి సవిత్రి అనుంది మన వీటికి సంబంధించి మనం కూడా కొన్ని ప్రాస పదాలు రాయాలి ఉదాహరణ చూసుకున్నట్లయితే మతం గతం ద్వేషం రోషం ఇలానే మీరు కూడా గేయాన్ని చదివి పాఠ్యాంశంలో ప్రాస పదాలు గుర్తించి రాయాలి తర్వాత రామన్ చూసుకున్నట్లయితే పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని అర్థం చూడండి స్వతంత్ర భారత జయ పతాకానికి మనం ఎలా మొక్కాలి మనం అందరం ఐక్యమత్యంతో మొక్కాలి తర్వాత ప్రశ్న స్వతంత్ర శంఖాలను ఎందుకు ఓదాలి అని ఉంది అయితే బ్రిటిష్ పితాచార్య నుంచి మనకు బానిసత్వం నుంచి మనం తొలగించాం కదండి మనం తొలగించబడ్డాం కదా అయితే వాటిని ఆధారంగా హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు స్వతంత్ర శంఖాలను ఓదాలి అని దీని అర్థం తర్వాత చూసుకున్నట్లయితే భారత విజయం గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాడాలి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పాడాలి మనం ఆనందంతో కూడిన కన్నీలు ఎవరికి అర్పించాలి మన కోసం జైల్లో మగ్గిన వారికి ప్రాణాలు త్యాగం చేసిన వారికి చూడండి పిల్లలు ఈ ప్రశ్న మనం ఆనందంతో కూడిన కన్నీళ్లు ఎవరికి అర్పించాలి అంటే మన కోసం జైల్లో మగ్గిన వారికి అలాగే ప్రాణాలు త్యాగం
చేసి మనకు స్వాతంత్రం సిద్ధించింది కదా అటువంటి అమర వీరులకు మనం కన్నీటితో కూడిన ఆనంద బాష్పాలను అర్పించాలి అని దీని అర్థం తర్వాత రామన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని అర్థం అయితే చూడండి పిల్లలు సవిత్రి అంటే మాత అని అర్థం సవిత్రి అంటే మాత ఆగస్ట్ 15వ తేదీన దేశవ్యాప్తంగా త్రివర్ణ కేతనం ఎగురవేస్తారు అని ఉంది అయితే ఇక్కడ గీత గీసిన పదం ఏంటి త్రివర్ణ కేతనం అంటే ఏంటి త్రి అంటే మూడు వర్ణ అంటే రంగు నెక్స్ట్ కేతన అంటే జెండా అని అర్థం తర్వాత చూసుకున్నట్లయితే మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాద్రిలో గంగా నది పుట్టింది అని అర్థం అయితే ఇక్కడ గీత గీసిన పదం ఏంటి హిమాద్రి హిమాద్రి అంటే ఏంటి మంచు అని అర్థం హిమాద్రి అంటే మంచు పర్వతం హిమము అంటే మంచు అద్రి అంటే పర్వతం అంటే మంచు పర్వతం అని అర్థం తర్వాత కౌరవ పాండవుల పోరులో ఎందరో వీరులు చనిపోయారు అని ఉంది అయితే దీని కింద అండర్లైన్ చేశారు పోరులో అని పోరు అంటే ఏంటి యుద్ధం అని అర్థం అయితే పిల్లలు చూడండి ఈ క్రింది గల్లలో పాఠంలోని చూడండి పిల్లలు క్రింది గల్లలో పాఠంలో కొన్ని పదాలు దాన్ని వెతకండి వాటిలో సొంత వాక్యాలు రాయండి అని ఉంది అయితే పిల్లలు చూడండి పవిత్ర భారతం ఈ గల్లలో పవిత్ర భారతం అని ఉంటుంది త్రివర్ణం అలాగే అమోఘ శక్తులు విజయం సమైక్యం హిమాద్రి శంఖాలు ఈ పదాలు మీరు గుర్తించి ఈ పక్కన ఇచ్చిన గడియల్లో రాయండి తర్వాత చూసుకున్నట్లయితే పిల్లలు చూడండి పాఠం చదవండి క్రింది పట్టికలో పదాల ఆధారంగా ఇక్కడ కొన్ని గుణించాలతో కూడిన ఒత్తిళ్ళు ఇవ్వడం జరిగింది ఉన్న పదాలు చూడండి దీర్ఘ ఉన్న పదాలు రోమన్ నెంబర్ 4లో ఈ చూడండి పాఠం చదవండి క్రింది పట్టికలో సంబంధించిన పదాలు రాయండి అని ఉంది ఇదివరకు మనం గుణింతాలు నేర్చుకున్నాం కదా పిల్లలు ముందు తరగతిలో అలాగే చూడండి వర్ణమాల అక్షరాలతో మొదలయ్యే పదాలు దీర్ఘం ఉన్న పదాలు గుడి ఉన్న పదాలు గుడి దీర్ఘం ఉన్న పదాలు అలాగే కొమ్ము ఉన్న పదాలు కొమ్ము దీర్ఘం ఉన్న పదాలను రాయాలి అయితే పిల్లలు నేను ఉదాహరణకు మూడు గడియలు రాశాను మీరు కూడా ఇంటి దగ్గర ఈ గడియలు పూరించండి భారత గుడి చూడండి త్రివర్ణ సవిత్రి గుడి దీర్ఘం ఉన్న పదాలు చూడండి వీరులు ఇలాగే మీరు కూడా ఈ గడియలు పూరించండి తర్వాత చూడండి పిల్లలు రోమన్ నెంబర్ 7 భాషను గురించి తెలుసుకుందాం అనుంది క్రింది తరగతుల్లో నామవాచకం సర్వనామం విశేషణం అనుంది అయితే వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను గమనించండి మరియు వాటికి జవాబులు రాయండి అని అర్థం భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు అతడు ధైర్యంగా బ్రిటిష్ వారిని దేశం కోసం ప్రాణత్యాగం చేశారు బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ప్రాణత్యాగం చేశారు దేశభక్తుని పేరేమిటి పేర్లను తెలిపే పదాలను ఏమంటారు భగత్ సింగ్ ఎటువంటి దేశభక్తుడు గుణాన్ని తెలిపే ఈ భాషా భాగాన్ని ఏమంటారు అతడు అనేది ఈ వాక్యంలో ఎవరికి బదులుగా వాడారు అలాంటి పదాలను ఏమంటారు పై వాక్యాల్లో క్రియాపదాలను గుర్తించి రాయండి అయితే చూడండి పిల్లలు భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్ ఏంటి పేరు నామము అంటే పేరు నామవాచకంలో నామము అంటే పేరు పేర్లను తెలిపే వాటిని ఏమంటారంటే నామవాచకాలు అంటారు అయితే ఇక్కడ భగత్ సింగ్ అనేది ఒక పేరు కదండి అయితే ఈ భగత్ సింగ్ అనే వాళ్ళు ఏమవుతారు నామవాచకం అంటారు భగత్ సింగ్ ఏమంటారు నామవాచకం గొప్ప అంటే ఏంటి విశేషణ మనలో ఉన్న గుణాన్ని తెలియజేస్తుంది గొప్ప అందమైన లేదా వ్యక్తిత్వం మంచిది ఇటువంటి విషయాల్లో విశేషణం అనేది తెలియజేస్తుంది గొప్ప అంటే విశేషణం తర్వాత అతడు అంటే ముందు చెప్పుకున్నాం కదా పిల్లలు నామవాచకానికి బదులుగా వాడేది నామవాచకానికి బదులుగా వాడేది చూడండి పిల్లలు ఇక్కడ భగత్ సింగ్ ఉంది భగత్ సింగ్ ని ఇక్కడ ఉంది ఇక్కడ భగత్ సింగ్ కి బదులుగా అంటే భగత్ సింగ్ కి బదులుగా అతడు అని సంబోధించారు అయితే ఈ అతడు అనేది సర్వనామం అలాగే పిల్లలు మీరు కూడా ఈ
క్రింద ఇచ్చిన వాక్యాల్లో గీత గీసి ఉన్న పదాలు నామవాచకమా సర్వనామమా విశేషణమా క్రియా గుర్తించి రాయండి తర్వాత చూడండి పిల్లలు మీ కోసం మన సృజన విద్యాలయ ఒక చక్కటి ప్రశ్న పత్రాన్ని రెడీ చేసింది అయితే ఈ ప్రశ్న పత్రం మీకు త్వరలో వస్తుంది थैंक्स फॉर वाचिंग वीडियो अंदर की नमस्कार।